87వ పేజీ ఆఖరి అధ్యాయము ధ్యానించుకుందాం. రెండో వచనం, అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేను కనుక మీరు బయలుదేరి కురువిన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. ప్రియులారు, దేవుడు ఈరోజు ఏం చెప్పమంటావు ప్రభు అంటే ఈ వెర్స్ చూపించాడు. నీ కొరకే, బాధలు కష్టాల్లో ఉండే నీ కొరకే, నాయందు భయభక్తుల కాలవారగు మీకు. దేవుడు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు రెక్కల కింద. కండిషన్ లేని ఆశీర్వాదం ఉండదు, దానితో గుర్తించండి. షరతులు లేని ఆశీర్వాదాలు లేవు బైబిల్లో. ఆశీర్వాదం ఇస్తాడు, షరతు పెడతాడు. ఆ షరతు ఏంటంటే భయభక్తులు కలిగి ఉండు. ఎక్కడైనా భయభక్తులు తప్పిపోతే రక్షకాన్ని క్షమించి, భయభక్తులు ఫలానా చోట తప్పిపోయాను, ఫలానా సినిమాకి వెళ్ళాను, ఫలానా పోకిరివాడితో కలిశాను, ఇగో నా హృదయంలో ఈ దోషం ఉంది అంటే భయభక్తులు వచ్చినట్టే. అలాగ నువ్వు భయభక్తులు కలిగితే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు, సూర్యుడులో వేడి ఉంటారు. ఇది మామూలు సూర్యుడు కాదు, నీతి కలిగిన సూర్యుడు. నేను పాపిని ప్రభువాని భయభక్తులు కలిగి ఉంటే నీతి నీలోనికి వస్తుంది, కల్వరి నీతి నీలోనికి వస్తుంది, ఆయన కాంతి నీ మీదకి వస్తుంది. ఒక హిందూ బ్రదరు రామారావు గారు రీసెంట్గా ఆయన కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నాం. ఆ కరోనా బాధతో బాధపడుతూ ఉంటే జీసస్ క్రైస్ట్ ఆయనకు కనబడ్డాడు. రెండు కళ్ళతో చూశాడు. సహోదరుడా, అన్యులు భయపడుతున్నారు, అన్యులు మారుతున్నారు, క్రైస్తవుడు వెండి నువ్వు మారడం లేదు, జాగ్రత్త. నీవి రాత్రే భయభక్తులు కలిగి ఉండంతే ఆ కాంతి ప్రసరిస్తారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కరోనా వ్యాధి పోవడానికి స్టార్టింగ్లోనే శ్రద్ధ తీసుకుంటే ఏమీ ఉండదు. నేను ఎవరికి చెప్పుకోకూడదు, ఆ పర్లేదు లేదు, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు అనుకున్నావా, చాలా ప్రమాదం. పౌలు సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడేవాడిని కాదు అంటాడు ఒక చోట. తర్వాత నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును చెప్పేశాడు లోకానికి తన యొక్క ఎటువంటి దౌర్భాగ్యుడు. మనం ఎందుకు భయపడాలి? మంత్రులు ఒప్పుకుంటున్నారు, ఇదిగో నేను కరోనాలో ఉన్నాను, దేవుడు నన్ను కనికరించి బయటికి తీసుకొచ్చాడని వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారు. అలాగే మళ్ళీ అనేకులు సాక్ష్యాలు, వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, దేవుని మహిమ రావాలి. ప్రేమని బిడ్డలారా, ఇక్కడ భయభక్తులు కలిగి ఉండో ఆరోగ్యం ఆయన రెక్కలకి నీతి సూర్యుడు. ఏమంటారంటే వేడిగా ఉండండి, వేడి నీళ్లు తాగండి, వేడి నీళ్లు కాపడం పెట్టుకోండి, వేడి నీళ్లు ఆవిరి పట్టండి. వేడి 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 వేడిగా ఉండాలి, చల్లదనం పనికిరాదు. ఇది పోవాలంటే వేడి ఉండాలి, ఇదిగో నీతి సూర్యుడిలో వేడు. నీ మీదకి ఆయన ప్రసరిస్తాడు, భయపడదు. ఒకటి ఆయన కోరేది భయభక్తి. ఎక్కడైనా తప్పిపోయాం, చేయడానికి పని చేస్తాం, క్షమించిన ఆయన, నేను ఇంక వెళ్ళను, నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థం. నీ దేహాన్ని కాదు, దేశం కొరకు నేను వాడుకుంటాను. ఈ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుతాను, కొంచెం చూడండి, చాలా మంచి వచనాలు ఉన్నాయి. 4:1 ఇలాగనగా నియమింపబడిన దినం వచ్చున్నది, కొలిమి కాలునటది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరినూ పొయ్యి కాలు వలె ఉందరు, వారిలో ఒకరికి వేరైన చిగురైన లేకుండా రాబో దినం అందరిని కాల్చివేనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది చాలా భయంకరమైన దినం గురించి చెప్పాడు. నియమింపబడిన దినం, ఇది రిహార్సల్. ఆ దినం ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇది చిన్న దినం. హిందువుల్లో చిన్న దినం పెద్ద దినం అంటారు. ఆశ్చర్యం, నేను అప్పుడప్పుడు అనుకుంటాను చిన్న దినం ఏడు పెద్ద దినం ఏడు ఒక దినంతో సరిపోదా అని. బహుశా
రిహార్సల్ ఏమో చిన్న దినం అంటే, పెద్ద దినం అంటే భయంకరం. ఇక్కడ కూడా అన్నాడు, ఆ దినమున నియమింపబడిన దినం. ఇదేదో చిన్న దినం, చిన్న దినంలో ఉన్నాం, కొన్ని చావులు కొన్ని మరణాలు, పెద్ద దినం ఉంది. అబ్బో చాలా భయంకరం, అందులోకి వెళ్ళకూడదు. మన రక్షణ పొంది సిద్ధంగా ఉండాలి. నేను ప్రభుని అడుగుతున్నాడు, త్వరగా వచ్చాను ఆయన, చాలామంది ప్రయాసపడ్డాను రక్షించను కొందరు, నా మాట వింటలేదు, నాళ్ళు నువ్వు చూసుకో తండ్రి, నువ్వు త్వరగా వచ్చే తండ్రి, నేను రక్షణ పొందిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతాం, ఎందుకయ్యే ఈ బాధలు అంటున్నాను. కానీ దేవుడు వస్తాడా? ఇంకానికి టైం ఇచ్చాడు, మార్పు చెందని వారికి టైం ఇచ్చాడు. కొయ్య కాలువలే ఉంటారట, కాలిపోతారట, కాలిపోతారు. తర్వాత ఆ భయభక్తు, అందులో భయభక్తులు కలవారిన ఆరోగ్య రెక్కల చాటు దాచిపెడతాడు. మూడు, నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళు వలె ఉందరు, మీరు వారిని అడగదురు కుదిరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తులు ఏం చెప్తారంటే, 1000 ఏళ్ళ పరిపాలనలో ప్రభు పరిపాలించి శత్రులందరినీ ఆయన పాదపీఠముగా చేసి మనల్ని అధికారం ఇస్తాడు. వాక్యం యొక్క లోతైన వివరణలు బైబిల్లో దొరకవు, అక్కడక్కడ ఏరి మనం జాగ్రత్తగా పొందుపరుచుకోవాలి. కొందరికి కలెక్టర్లు, కొందరికి మంత్రులు ఇలాగ ఇస్తారు. ఆ రాజ్యం కొరకు చూశారు శిష్యులు. కానీ తీర చూస్తే కలవరి సిలువలో ఆయన చనిపోయారు. చనిపోతే వాళ్ళు ఆ వెనక్కి జారిపోయారు. కానీ పునరుద్ధానుడైన యేసుని చూచి, అబ్బాయి ఇంకా కొంత టైం ఉందయ్యా, నేను ప్రజల కొరకు మరి నేను ప్రాణం అర్పించడానికి వచ్చాను, ఇప్పుడు నేను లేచాను, మీరు శక్తి పొందండి అన్నారు. ఆ శక్తి పొందాక దేవుని కొరకు ప్రాణాలు పెట్టేసి ప్రియులారా, వాళ్ళు పొరపాటున ఇదేదో ప్రభు ఉండగానే వచ్చేస్తే రోమా గవర్నమెంట్ అంతమైపోద్ది అనుకున్నారు. కాదు, రాబోతు ఇప్పుడు మారు మనసు పొందుటకు టైం ఇచ్చాడు. ఈ టైము పొందితే పొందారు. సమయము కాలము ఆ శిష్యులు అడుగుతారు. మొదటి ఆ అపోస్తుల కార్యములు ఎప్పుడు వస్తావు తండ్రి? అబ్బాయి మీకు అనవసరమయ్యా, సమయం కాలము దేవుని దగ్గర ఉందయ్యా అంటారు. ఎప్పుడు వస్తావు ప్రభు అని అడిగేస్తారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు 1000 ఏళ్ళ పరిపాలనకి ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఆరోహణ మావక ముందు అడిగారు. అబ్బాయి అది దేవుడి దగ్గర ఉంది ఆ కాలం, అది మీరేం చేస్తారో శక్తి పొందండి, వెళ్ళండి. ఇప్పుడు మనం శక్తి పొందాలి. త్వరలోనే వచ్చేస్తాడు ప్రభు. ఎప్పుడు వస్తాడో తెలియదు. బ్రతికుండకు వస్తే మహిమ స్వరూపాలు ఇస్తారు. మనం ఒకవేళ చనిపోతే సమాధులు తెరవుతాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు అలాంటి మాట మన పాదాల కింద, నేను నియమింపబో దినము నా దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళు వలె ఉందరు, మీరు వారిని అనగదురు కుదిరిన సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నారు. యేసు ప్రభు వారి పాదముల క్రింద దేవుడు ప్రతిదీ కూడా ఆయన పాదముల క్రింద పెడతాడని గత కాలములో, గత ఆ వర్తమానములో మీకు నేను చెప్పాను. ఆ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనము 34, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడు ఇట్లనను, నేను నీ శత్రులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. ప్రభు ఎవరితో చెప్పాడండి? ప్రభుతో చెప్పాడు. ఇద్దరు ప్రభువులే. మొదట ప్రభు ఏమో యెహోవా దేవుడు, రెండవ ప్రభు నా ప్రభు అంటే యేసయ్య. ఎంత చక్కటి ప్రవచనం అండి, ఎంత చక్కటి ప్రవచనము. ఈ యొక్క కీర్తనల్లో ఈ ప్రవచనము ఇవ్వబడింది. దావీదు ఎప్పుడో ప్రవచించేశాడు. ఆయన వస్తాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు, దేవుని కుడిపార్శ్వం కూర్చుంటాడు. ఇక్కడ కూర్చుండి తర్వాత ఏమవుతుంది? తండ్రి ఆయన హింసించిన వారు అన్యులేని యూదులేని అందరినీ కూడా లొంగదీస్తాడు దేవుడు.
కుమారా నా కుడి పక్కన కూర్చో అని కూర్చోబెట్టుకున్నాడు. ఇంకో కాంట్రవర్సీ సంబంధమైన ఒక మాటను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ఇది మీరు దయతో అర్థం చేసి చెప్పగలిగితే నాకు చెప్పండి. 3వ అధ్యాయం ప్రకటన 3, బోర్డు మీద వేయమ్మా దాని బాబు, 3:21. నేను ఆ ప్రకటన 3:21 చూడండి. నేను జయించి, నా బోర్డు మీద బాబేశాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేద. ఇప్పుడు ఇంతక అపోస్తుల కార్యం మీకు చెప్పాను, అందులో కీర్తన గ్రంథంలో ఉన్న కొటేషను పేతురు చెప్పాడు. ఆయన ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నాడు. ఆ ప్రభు అంటాడు మన ప్రభుతో, నాయన నువ్వు ఇక్కడే కూర్చుండు, నేను ఎవడైతే ఉమ్మూసాడో ఎవడైతే కొట్టాడో వీళ్ళందరినీ అన్యజనులందరినీ ప్రపంచ జనులని పాదాల కింద పీఠంగా చేస్తాను. అంటే ఇక్కడ 2 సింహాసనాలు ఉన్నాయి, ఒకటి తండ్రి సింహాసనం, 2 కొడుకు ప్రక్కన కొడుకు సింహం. కానీ ఈ ప్రకటన 3:21 ఏం చెప్తుంది చూడండి, నేను జయించి, ప్రభు జయించేశాడు, పునరుద్ధారుడు అయ్యాడు, ఆ యొక్క సైతాన్ని ఓడించాడు, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఏమండి, కుడి పక్కన కూర్చున్నాడా లేకపోతే తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడా చెప్పండి, తండ్రి సింహాసనంలో కూర్చున్నాడా? మీరు దయచేసి ఎవరైనా చెప్పండి, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం, ఆయన ప్రక్క సింహాసనం అన్నాడా, ఆయన సింహాసనమునందు కూర్చుండి. తర్వాత చూద్దాం, సరే తండ్రి సింహాసనంలో కుమారుడు కూర్చున్నాడు, వేరే సింహాసనం లేదు ఇక్కడ ప్రకటనలో. ఆ ప్రకారము జయించువాని అంటే నువ్వు ఒకవేళ జయిస్తే నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేది. ఏంటంటే ఆ తండ్రి సింహాసనం జయించాడు యేసయ్య, తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు, మళ్ళీ నువ్వు జయిస్తే ఆయన సింహాసనంలో ఇస్తాడట. అంటే ఇక్కడ తండ్రి కుమారుడు హ్యాపీగా రక్షించబడి నీకు నాకు ఒకే సింహాసనం. ఆశ్చర్యం ఏదండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ విడదీయకూడదు. నేను చెప్తాను తండ్రి కుడిపార్శ్వ కూర్చున్నాడు, తప్పు లేదు, వాక్యం ఉంది. ఎక్కి ఈ వాక్యం ఏం చెప్తుంది, ఆ సింహాసనం ఒకటే, అందులోనే తండ్రి, అందులోనే కొడుకు, అందులోనే నువ్వు నేను, బా జయించు బిడ్డలారా. వండర్ఫుల్ బైబిల్ అన్నారు, అందుకని ఆశ్చర్యకరమైన బైబిల్, ఒకదానికి ఒకటి లోతైన మర్మాలతో కూడింది. ఈ ఇక్కడికి వచ్చేద్దాం, వచ్చేసి ముగింపులోనికి మనం ముగించేసుకుందాం. మలాఖీ గ్రంథంలోనికి రండి. ఇలాగ యేసు ప్రభు వారు నీకు దేవుడు నియమించే దినము చాలా మంది కొయ్య కాలువలే ఉంటారు, గర్విష్ఠులు దెబ్బతింటారు, కాల్చివేయబడతారు, అయితే భక్తి కలిగి భయం కలిగి ఉంటే ఆయన ఆరోగ్యం నీకు ఉంటుంది, వాళ్ళు ఎంత బాధల్లో ఉన్నా. తర్వాత నీ పాదముల క్రింద అణగదొరుకుతాడట ఈ మనుషులు, అంటే నీకు అధికారం ఇస్తాడు. ఇప్పుడు రిహార్సల్ జరుగుతుంది, అప్పుడు నిజం జరుగుతుంది. ఏమండి ఏదైనా ఒక డ్రామా, నేను డ్రామాలు చిన్నప్పుడు వేసేవాడిని, రిహార్సల్ వేసేవారు ఒక నెల అంతానే, రియల్గా ఒక డ్రామా వేసేవాళ్ళు, రిహార్సల్స్ ఇవన్నీ కూడా రియల్గా ఒకటి రాబోతుంది, చాలా డేంజర్. అప్పుడు ముందు సంఘం ఎత్తబడతాం, కింద చెప్తున్నాడు సంఘం ఎత్తబడినప్పుడు జరిగే అంశాలు. 4వ వచనం, హోరేబు కొండ మీద ఇస్రాయల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రముడు దాని కట్టలను విధులను జ్ఞాపకం చేసుకోండి. హోరేబు కొండ అంటే సీనాయి కొండ. ఈ కొండ మీద నా కుమారుడికి మోషేకి ఇచ్చాను ఆజ్ఞలు, అవన్నీ మీరు చేయవలసినవి జ్ఞాపకం చేసుకోండి. ఆ కట్టడ వీధులు వెంబడించాను. 5, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుతాను. ఇది అర్థం చేసుకోండి దయతో, ఇది ఒక దేవుడు పెట్టిన మార్గం.
ఏలియన్ మళ్ళీ పంపుతాడట దేవుడు. మనం రాజుల గ్రంథాల్లో అన్నిట్లో మనం రాజుల గ్రంథాలు ఏలియన్ చూస్తాం. మళ్ళీ ఏంటి ఏలియన్ పంపడం? ఒకటి మర్మం, ఒకటి మర్మాన్ని మనం గ్రహించాలి. ఏలియా మరణించలేదు, ఆయన ఆ శరీరంతో పరలోకం వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన ఎవరు లేరు బైబిల్లో? హానోక్ వెళ్ళి, హానోక్ ఏలియాలో ఆ శరీరంతో పైకెత్తబడినది మర్మం, మరలా అంచె దినాల్లో క్రిందకి తీసుకొస్తాడు. అది ఏలియా ఒకటే చెప్పాడు, హానోక్ గురించి చెప్పలే. ఏలియా మరలా వస్తాడు. ఏలియా ప్రియమైన బిడ్డలారా, వచ్చి మహాద్భుతాలు చేస్తారు, చేస్తే ఆఖరికి మరణించాలి కనుక అది ప్రకటన గ్రంథంలో ఉంది, అది తీయనక్కర్లేదు. అంచె దినాల్లో జరుగుతున్నప్పుడు మహాయుద్ధం, యాటమ్ బాంబులు అన్ని ప్రయోగించబడతాయి. అబ్బో అప్పుడు కూడా మరి పశ్చాత్తాపడిన వారు, ప్రభువా నేను నమ్మలేదు క్షమించవా అని ఈ ఏలియా హానోకుల ద్వారా జరిగిన అద్భుతాలను బట్టి మారినోళ్ళు ఉంటారు. ఆఖరికి వీళ్ళు మరణించాలి కాబట్టి చనిపోతారు. చనిపోయిన తర్వాత లోకల్ ఉండే టీవీలన్నీ చూస్తారు. ఇది జరగకపోతుంది, జరగబోతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇది ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు జరిగేది, అంత్యకాలం. అప్పటికి సంఘం ముందుగా ఎత్తబడతాం. కట్టిన మారు మనసు పొందున్నావా? పాపం విడిచిపెట్టావా? కాబట్టి ఏలియా మీ యుద్ధకు పంపదు, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పును. అప్పుడు ఆయన అద్భుతాలు చూసి మారిపోతాడు. ఏలియా అద్భుతం. కాబట్టి ప్రియమైన బిడ్డ, మరి నీ జీవితంలో సిద్ధపడ్డావా? ఆరోగ్య రెక్కల చాటును దాచిపెడుతున్నాడు. ఇంకా నువ్వు ఆలస్యం చేసి రేపు మాపు అని పెట్టద్దు. రేపు మాపు అన్యులు. నేను రామారావు గారిని చెప్పానే, ఆయన గురించి ఉదయం ఒకరు ఫోన్ చేశారు. అయ్యా, దేవుడు స్పష్టంగా ఆయనతో మాట్లాడడం తేటగా ఆయన చూచి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఆయన క్వారంటైన్లో ఉన్నాడు. దేవుడు కృపను బట్టి బయటకు వస్తాడు. ప్రభు కృపను బట్టి ప్రభు తీసుకొస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి అన్యులు ఎలా మారుతూ ఉంటే క్రైస్తవ బిడ్డవు, మరి నువ్వేంటి నీ సంగతి? ఇంకా నమ్మిక లేదా? ఇంకా మనకి నమ్మిక లేదా? ఇంకా మనము నమ్మకుండా ఉన్నామా? ఆరోగ్యం వద్దా? ఆయ రెక్కలొద్దా? భయపడద్దు, నువ్వు రక్షణ పొందో, నువ్వు దేవుని బిడ్డవు. రక్షణ పొందకపోతే ఈరోత్రే భయపడు. బాల్యం నుండి ఒప్పుకో, అన్ని దిద్దుకో, దేవుని చేతిలో చెయ్యి. కరోనా ముందు జీవితం ఇది ప్రభువా, కరోనా తర్వాత నేను నీ శిష్యుడను. నువ్వు శిష్యుడు అవ్వాలి, భయపడద్దు. ఆరోగ్య నువ్వు భయభక్తులు కలిగి ఉండద్దే. ఆరోగ్య రెక్కల నుండి నీకు గొప్ప ఏం భయపడదు. అంచ్య దినాల గురించి ప్రవచించాడు మలాకి. నిజంగా జరగబోతున్నాయి. మన రక్షణ పొందు. దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని కనికరిస్తాడు, నిన్ను కాపాడతాడు. పోగొట్టుకున్న ధనం ఇస్తాడు, పోగొట్టుకున్న ఆరోగ్యం ఇస్తాడు, పోగొట్టుకున్న ఏది పోగొట్టుకున్న అన్ని నీకు ఇస్తాడు. భయభక్తులు కలిగి ఉండు, భయభక్తుల నుంచి తప్పిపోవద్దు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వెళ్తాడు ప్రభువా, మలాకి ఎలాగా ప్రవచించేస్తండి. నిజముగా ఎన్ని ప్రవచనాలు నేను ధ్యానించుకుంటున్నాను. అనేకులు మారుతున్నాను. మొన్నక నర్సు సిస్టరు, బ్రదరు అంకుల్ నాకు రక్షణ వాగ్దానం వచ్చిందని చెప్పగానే ఎగిరి గొంతులేసి, ఇంకా ఎవరు కఠినంగా ఉన్నారో నాకు తెలియదు, నా యందు భయభక్తులు కలిగి ఉంటే నా రెక్కల క్రింద ఆరోగ్యం ఇస్తానన్నా వాగ్దానం, బ్లెస్సింగ్స్ ఇస్తాను. వద్దా తండ్రి, ఈ జూమ్ లో ఉండి ఎవరు కఠిన ఆత్మతో ఉన్నారో వారు ఈ రాత్రి దేనులై కన్నీరు పరచడానికి సహాయించండి. అన్యులు మారుతున్నారు తండ్రి, దర్శించండి, విడిపించండి. రేపు రివైవల్ మీటింగ్ తండ్రి, ఎవరు ఫెయిల్ అవ్వండి, ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు రేపు జాయిన్ అవ్వండి. మార్నింగ్ ఈవినింగ్ రివైవల్
దేవా తోడు. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను మీ బిడ్డలను దేవుడు దీవించును గాక. ఆమేన్.